రాష్ట్రంలో సీఎం జగన్ కృష్ణా జిల్లా మచిలీపట్నంకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా బందర్ పోర్టు నిర్మాణ పనులను ఆయన ప్రారంభిస్తారు. ఈ మేరకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బందర్ మండల పరిధిలోని తపసిపుడి గ్రామం చేరుకుంటారు. అక్కడి నుంచి పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ చేసిన అనంతరం పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మచిలీపట్నంలోని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం మచిలీపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, బందర్ పోర్ట్ భూమి పూజ కార్యక్రమానికి సీఎం జగన్ రానున్నట్లుగా తెలుస్తుంది, వివరాలు ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. మనం చూసినట్లయితే ఇది బందర్ వాసుల చిరకాల వాంఛ నెరవేరే ప్రక్రియ అయితే మనకు పూర్తయిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా శంకుస్థాపన చేసి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల భూములు తీసుకో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలో కానివ్వండి, ఇతర కార్యక్రమాల వల్ల కూడా అది వెనకబడిందని చెప్పేసి చెప్పవచ్చు. తదనంతర కాలంలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా నేటి వరకు భూములకు సంబంధించిన విషయాన్ని ఎవరైతే ఉన్నారో నిరుపేదలకు సంబంధించిన భూములు ఏవి కూడా తీసుకోకుండా ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి భూములను మాత్రమే తీసుకుంటూ ఆ భూములతోటి ఆ యొక్క పోటీ అభివృద్ధి చేయాలనే నిర్ణయంతో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుల మీదుగా ఈ రోజున మచిలీపట్నంలో శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. అదేవిధంగా బందరుకు సంబంధించినటువంటి ఏదైతే బందరు ప్రజల చిరకాల వాంతిగా ఉన్నటువంటి ఈ యొక్క పోర్టు కనుక నిర్మాణం జరిగితే బందరులో ఉన్నటువంటి మచిలీపట్నం కానివ్వండి, ఈ కోస్టల్ కారిడార్ అండి, మనకు తెలుసున్నటువంటి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అతిపెద్ద కోస్టల్ కారిడార్ ఉన్న సందర్భంలో గతంలో పూర్వ బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఓడరేవుగా ఉన్నటువంటి మచిలీపట్నం ఓడరేవు మళ్ళీ ఇప్పుడు పురాతన కావడం తోటి అక్కడ బందరువాసులు అందరూ కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అటు ప్రతిపక్షాలు కూడా ఇంతకాలం మేము శంకుస్థాపన చేస్తున్నాను చేయడం ఇష్టం లేక మరి ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసి ఇప్పుడు వేరే మంత్రులతోటి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందు ఈ యొక్క శంకుస్థాపన చేస్తున్నట్టు కూడా అటు ప్రతిపక్షాలు కూడా వాపోతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా బందరు ప్రజలు ఎవరైతే ఉన్నారో బందరు ప్రజలకి కావాల్సింది మాత్రం బందరు పోర్టు నిర్మాణం. ఆ బందరు పోర్టు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన జరగడంతో బందరువాసులు కానివ్వండి, అటు పెడన ఇటు అవనిగడ్డ మరియు పరిసర చుట్టుపక్కల ప్రాంత నియోజకవర్గ ప్రజలందరూ కూడా కృష్ణా జిల్లా వాసులు కోరుకునేది ఏంటంటే ఆ బందరు పోర్టు నిర్మాణం కనుక సంపూర్తిగా జరిగితే కనుక మాకు ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అని భావంతో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జరిగేటటువంటి శంకుస్థాపనకి అటు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఇటు ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కానివ్వండి ఆల్రెడీ మచిలీపట్నం చేరుకోవడం జరిగింది. అదేవిధంగా గత 20 రోజుల క్రితం నుంచి కూడా మచిలీపట్నంలో ఉన్నటువంటి మాజీ మంత్రి పేరుని నాని ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఆయన స్థానికంగా ఉన్నటువంటి విలేకరులనే కాకుండా బయట నుంచి కూడా విలేకరులు తీసుకొచ్చి నేను చేసినటువంటి అభివృద్ధి ఇది మచిలీపట్నాన్ని గతం కంటే ఇప్పుడు మెరుగుపరిచాము, అభివృద్ధి పథంలో నడిపించాము అనే విషయాన్ని ఆయన విలేకరుల ద్వారా ప్రెస్ మీట్ ద్వారా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగానే చేశారని చెప్పవచ్చు. టోటల్ గా మచిలీపట్నం ఇక మీద లేదా సరే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ యొక్క పరిస్థితులన్నింటినీ అధిగమించుకుంటూ ఈ యొక్క పోర్టు నిర్మాణం స్వచ్ఛతను కనుక పూర్తయితే ఆ పోర్టు నిర్మాణం పూర్తయిన తదనంతరం ఏదైతే నిరుద్యోగులు కానివ్వండి స్థానిక ఉన్న ప్రజలు కానీ వాళ్ళకి ఉపాధి హామీ ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధి లభిస్తుందని గట్టి ఆశాభావంతున్నారు. ఇన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఇక మీదైనా సరే ఆ పోర్టు నిర్మించి తీరాలంటూ వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇది మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క పోర్టు నిర్మాణం కనుక జరిగితే కనుక నిజంగానే బందరు వాసుల కళ మాత్రం నెరవేరినట్టుగా మనం చెప్పవచ్చు. ఇక సాంబశివరావు, ఎంతసేపట్లో జగన్ అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి? అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం అనంతరం ఆయన తదుపరి షెడ్యూల్ ఎలా ఉంది?
మనం చూసినట్లయితే ఆయన కరెక్ట్ షెడ్యూల్ అయితే మాత్రం మధ్యాహ్నం లోపు ఆయన 10:30 ఆ టైం కల్లా ఇక్కడికి చేరుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆయన బందరుకు సంబంధించి కొన్ని వరాలు చల్లులు కూడా ఈ యొక్క సభలో ప్రసంగించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మచిలీపట్నానికి సంబంధించి పేరుని నాని మాజీ మంత్రి చాలా పకడ్బందీగా ప్రణాళిక సిద్ధంగా ఈ యొక్క ఏదైతే ఉందో మచిలీపట్నంలోనే మెడికల్ కాలేజీ మరియు ఇతర కొత్తగా నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ సంబంధించి కానివ్వండి ఇతర పనులన్నింటికి కూడా ఆయన చూస్తూ ఉన్నారు. అదేవిధంగా బాలసౌరి ఎంపీ మచిలీపట్నం ఎంపీ ఎవరైతే ఉన్నారో బాలసౌరికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఈ యొక్క ప్రణాళికలను సిద్ధం చేయడంతో వీటన్నిటిపైన కూడా ఆయన సభ అనంతరం సభ ముందు కూడా అంటే ఏదైతే ఉందో సభ జరగడానికి ముందు కూడా వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. సభనంతరం కూడా వాటిని పరిశీలించేటటువంటి కార్యక్రమం అయితే కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తారని అయితే తెలుస్తూ ఉంది. టోటల్ గా అటు ఎంపీ బాలసౌరి వల్లభనేని బాలసౌరి కానివ్వండి పేరుని నాని కానివ్వండి అందరి పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తదనంతరం ఏదైతే ఉందో ఈ యొక్క ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో వర్షం పడితే కనుక ఆ మచిలీపట్నం మొత్తం కూడా జలమయమైనటువంటి లోటు లోతు ప్రాంతం దానికి తగు చర్యలుగా డ్రైనేజ్ వ్యవస్థని వాటిపైన కూడా ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని సూచనలు అయితే చేస్తూ కొంత ఏదైతే మచిలీపట్నానికి అమౌంట్ నిధులు కూడా కేటాయించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వరకు కూడా విజయవాడ ముఖ్య కేంద్రంగా ఉండేది కృష్ణా జిల్లాకు సంబంధించి. ఇప్పుడు కృష్ణా జిల్లాకి మచిలీపట్నం ముఖ్య కేంద్రం ఉన్నప్పటికీ కూడా విజయవాడ మెయిన్ సిటీ ఉండడంతో ఈ అభివృద్ధి అనేది మాత్రం కుట్టుబడిపోయిందని చెప్పాలి మచిలీపట్నానికి. కానీ ఇప్పుడు కృష్ణా జిల్లా ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు కృష్ణా జిల్లాకి ముఖ్యపట్నంగా ఉన్న మచిలీపట్నం అభివృద్ధి పథకంలో నడవాలి కాబట్టి ఆ అభివృద్ధి ఫలాలను అందించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మచిలీపట్నానికి నిధులు ప్రత్యేకంగా కేటాయించేటటువంటి శ్రద్ధ చూపారని కూడా స్థానికులు ఆపోతున్నారు. ముఖ్యమంత్రి నోట వరాల చల్లులు కురుస్తాయని మచిలీపట్నం అభివృద్ధి పథకంలో నడుస్తుందని బందరవాసులు అయితే కోరుకుంటున్నారు. వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి సమీక్షించిన తర్వాతనే మచిలీపట్నం నుంచి వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.